టీ ట్వంటీ ప్రపంచ కప్లో భాగంగా పాకిస్తాన్ వేస్ ఇండియా మ్యాచ్ జరగనున్న నేపథ్యం శనివారం రోహిత్ శర్మ మీడియాతో ఇలా చెప్పుకొచ్చాడు గుడ్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం ఇలాంటి క్లిష్టమైన పిచ్ కండిషన్లో మంచి నిర్ణయం తీసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు గత మ్యాచ్లోనే మా అప్రోచ్ ఉంటుంది మేము ఏ ఒక్కరిపైన ఆధారపడాలనుకోవడం లేదు సమిష్టిగా రాణించి విజయం సాధించాలనుకుంటున్నాం ఈ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ తగిన రీతిలో సన్నద్ధమయ్యాడు ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే అనుభవం అతనికి ఉంది కోహ్లీ అనుభవాన్ని ఏదీ అధిగమించలేదు బంగ్లాదేశ్ హోమఅప్ మ్యాచ్ ఆడకుండా తొలి మ్యాచ్లో ఆశించిన రీతిలో రాణించకపోయిన కోహ్లీ అనుభవంతో జట్టుకు అండగా ఉంటాడు ఈ కఠిన పీచ్ నుంచి ఎదురయ్యే సవాళ్ళను మేము ఎదుర్కొంటాం అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి కఠిన సవాళ్ళను ఎదురవ్వడం సహజమే గబ్బా మైదానంలో మేము ఈ తరహా పీచ్పై ఆడాం చాలా దెబ్బలు తాకించుకున్నాం ప్రపంచ మించినది ఏదీ లేదు శరీరానికి ఎన్ని దెబ్బలు తాగినా ఏం కాదు పాకిస్తాన్తో గతంలో నాలుగేళ్లకు ఒకసారి కాకుండా తరచూ ఆడుతూనే ఉన్నాం ప్రతి ఓవర్కు గేమ్ మారుతూనే ఉంటుంది న్యూయార్క్ పిచ్పై కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది మరీ దూకుడుగా నెమ్మదిగా కాకుండా బ్యాటింగ్ చేయాలి టాప్ ఆర్డర్లో ఎవరు ఒకరు స్వేచ్ఛగా ఆడాలి ఇటీవల పాకిస్తాన్ ఫామ్ను చూసి ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు టీ ట్వంటీల్లో ఆ రోజు ఎవరు అత్యుత్తమ ప్రదర్శన కనపరిస్తే వారికే విజయం దక్కుతుంది గత ప్రపంచ కప్లో జింబాబే చేతిలో ఓడిన తర్వాత పాక్ ఫైనల్ చేరింది మేము ఎలాంటి వికెట్పై ఆడబోతున్నామో మాకు క్లారిటీ లేదు పాకిస్తాన్ కంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్న కండిషన్స్ను అర్థం చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు చివరకు పిచ్ క్యూరేటర్ కూడా వికెట్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని రోహిత్ శర్మ ఇలా చెప్పుకొచ్చాడు